హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అతన్ని బ్యాడెస్ట్ మ్యాన్ ఆఫ్ ద ప్లానెట్ అని అంటారు. రోడ్లపైన గోడలు పడుతూ ఉండే ఒక సాధారణ పిల్లవాడు వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ గా ఎలా మారాడో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న గంట సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. టాపిక్లకు వస్తే, జూన్ 13, 1966లో మైకేల్ జెరార్డ్ టైసన్ బ్రూక్లీ న్యూయార్క్ లో జన్మించాడు. అప్పటి నుండి కథ స్టార్ట్ అవుతుంది. అతని తల్లి లార్నా ఒక సింగిల్ ఉమెన్. తండ్రి ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడు. మైక్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అతనికి మాట్లాడడం సరిగ్గా వచ్చేది కాదు. అతను కొంచెం నత్తిగా మాట్లాడేవాడు. అందుకనే పిల్లలు అతన్ని తరచూ ఆట పట్టించేవాళ్ళు. ఇతని ప్లేస్ లో వేరే పిల్లవాడు ఉంటే ఏడవటమో లేదా అమ్మకి చెప్పడం చేసేవాడు. కానీ మైక్ అలా చేసేవాడు కాదు. వెళ్లి డైరెక్ట్ గా వాళ్ళ మొహం పగలగొట్టేవాడు. అతనికి పావురాలతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకసారి అతనికంటే పెద్ద పిల్లవాడు అతని పావురాన్ని కొట్టాడు. మైక్ అతన్ని విపరీతంగా కొట్టాడు. ఇదే అతని మొదటి పోట్లాట. కేవలం 13 వయసు వచ్చేసరికి మైక్ 38 అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో బాబీ స్టూవర్ట్ అనే ఒక ఎక్స్ బాక్సర్ కి మైక్ లో మంచి శక్తి కనిపించింది. అతను కొన్ని నెలల వరకు మైక్ కి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత గస్ డిమాటో అనే అతనికి మైక్ ని పరిచయం చేశాడు. గస్ అమెరికన్ బాక్సింగ్ ట్రైనర్ గా మరియు మేనేజర్ గా పనిచేసేవాడు. గస్ ఇంతకు ముందు ఫ్లోయిడ్ ప్యాటర్సన్ మరియు జో స్టోరెస్ లాంటి వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్స్ కి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక గస్ కి మైక్ లో కూడా ఒక మంచి ఛాంపియన్ కనిపించాడు. మైక్ కి 16 వయసున్నప్పుడు అతని తల్లి చనిపోయింది. అతని తల్లితో అతను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేదట. మైక్ పట్ల అతని తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండేదే కాదట. ఇన్ని కష్టాలున్నప్పటికీ ఆ ప్రభావం అతని బాక్సింగ్ కెరియర్ పై పడలేదు. ఇక డిమాటోనే మైక్ కి అఫీషియల్ ట్రైనర్ గా మరియు అఫీషియల్ గార్డియన్ గా మారిపోయాడు. అద్భుతమైన శక్తి వల్ల అతను 1981-82 జరిగిన జూనియర్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ గెలిచాడు. జూనియర్ ఒలింపిక్స్ లో అందరికంటే ఫాస్టెస్ట్ నాకౌట్ రికార్డు కూడా అతని పేరునే ఉంది. అందులో అతను అపోనెంట్ ని 8 సెకండ్లలోపే నాకౌట్ చేశాడు. ఇక అతన్ని కిడ్ డైనమైట్ మరియు ఐరన్ మైక్ గా పిలవడం స్టార్ట్ చేశారు. అతను 18 వయసులోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుండి గెలుపు ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక అతని కెరీర్ యొక్క మొదటి సంవత్సరంలోనే 15 పోటీ చేశాడు. అన్నిటిలోనూ గెలుపు సాధించాడు. అతని ముందు ఎవరు కూడా 30 కంటే ఎక్కువసేపు నిలవలేకపోయేవాళ్లు. మైక్ తన కెరియర్ లో మొదటి 19 నాకౌట్ ద్వారానే గెలిచాడు. నవంబర్ 1986లో అతను తన మొదటి టైటిల్ మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో ట్రెవర్ బెర్బిక్ తో తలపడ్డాడు. చాలా అద్భుతమైన పోటీ కొనసాగింది. మైక్ టెక్నికల్ నాకౌట్ లో గెలిచాడు. దాంతో 20 4 నెలల వయసులోనే ప్రపంచంలోనే యంగెస్ట్ హెవీవేట్ ఛాంపియన్ గా మారిపోయాడు. ఇక అతని వద్ద ఎన్నో $1,000,000 ఉన్నాయి. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇక ఏం కావాలనుకుంటే అది చేయగలడు. అతను ఆ సమయంలో ఫేమస్ టీవీ యాక్టర్ అయిన రాబిన్ గివెన్స్ ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రాబిన్ అతని ప్రొఫెషనల్ కెరియర్ లో తలదొరచడం స్టార్ట్ చేసింది. అతని అకౌంట్స్ చెక్ చేయడం స్టార్ట్ చేసింది. 1988లో మైకేల్ పింక్స్ తో టైసన్ తలపడ్డాడు. మైక్ గెలిచాడు. దానికి అతనికి $23 లభించాయి. ఇక ఆ డబ్బులపై భార్య రాబిన్ తన ఇష్టం వచ్చినట్లు ఆధిపత్యం చెలాయించాలని చూసింది. ఆమె మైక్ ని డిప్రెషన్ లో ఉన్నాడని చెప్పేది. మైక్ తనని కొట్టేవాడని చెప్పేది. తర్వాత ఈ ఆరోపణలన్నీ అబద్ధమని రుజువైంది. 1 తర్వాత అతను విడాకులు తీసుకున్నాడు. తర్వాత అతని మేనేజర్ మోసం చేసి తనని ఆర్థికంగా నష్టపరిచాడని మైక్ తెలుసుకున్నాడు. దాంతో అతన్ని కూడా తీసేశాడు. ఇంత డబ్బు పలుకుబడి పేరు వచ్చాక అతని లైఫ్ స్టైల్ మారుతూ వచ్చింది. అతను ఎక్కువగా తన గర్ల్ ఫ్రెండ్స్ తో ఉండటం స్టార్ట్ చేశాడు. ఆల్కహాల్, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడే అతనికి ఒక మిస్ బ్లాక్ అమెరికన్ కంటెస్టెంట్ తో పరిచయం ఏర్పడింది. మైక్ ఆమెతో కలిసి హోటల్ రూమ్ లోకి వెళ్లాడు. 3 తర్వాత మైక్ మీద రేప్ కేసు ఫైల్ అయింది. ఇక మైక్ ఆశ్చర్యంలో ఉన్నాడు. ఇలా జరుగుతుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. రూమ్ లో ఏదైతే జరిగిందో అది ఇద్దరి సమ్మతితోనే ఇష్టంతోనే జరిగిందని, ఆమెను ఎలాంటి ఫోర్స్ చేయలేదని మైక్ చెప్పాడు. కానీ ఇదే విషయాన్ని మైక్ కోర్టులో నిరూపించలేకపోయాడు. అతనికి 6 శిక్ష పడింది. అదే సమయంలో అతను జైల్లో ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. దాంతో అతను మాలిక్ అబ్దుల్ అజీజ్ గా మారిపోయాడు. అతని సత్ప్రవర్తన వల్ల అతన్ని 3 జైలు నుండి విడుదల చేశారు. తర్వాత అతను 1995లో మళ్ళీ పుంజుకున్నాడు. హార్డ్ ట్రైనింగ్ మరియు ఫోకస్ తో మళ్ళీ ఒకసారి వరల్డ్ హెవీవేట్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక అతను మళ్ళీ డబ్బు పేరు సంపాదించుకున్నాడు. అంతా బాగా నడుస్తున్న సమయంలో తర్వాత అతనికి హోలీఫీల్డ్ అనే అతనితో మ్యాచ్ జరిగింది. ఈ పోటీలో మైక్ ముందు నుండే వీక్ గా కనిపిస్తున్నాడు. హోలీఫీల్డ్ ని ఓడించలేనని మైక్ కి అనిపించింది. దాంతో అతను ఫ్రస్ట్రేషన్ లో వచ్చి ఇప్పటి వరకు ఎవరు చేయని పని చేశాడు. అతను హోలీఫీల్డ్ యొక్క చెవిని నమిలేశాడు. ఇది స్పోర్ట్స్ చరిత్రలోనే తలవంపులు తెచ్చే ఒక సంఘటన. ప్రతి చోట మైక్ వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. ఆర్గనైజర్స్ తో గొడవలు జరగడం లాంటివి బయటకు వస్తున్నాయి. తర్వాత అతన్ని బాక్సింగ్ నుండి 1 సంవత్సరం పాటు బ్యాన్ చేశారు. అతను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు. కానీ
అక్కడంత స్పెషల్ గా ఏమీ చేయలేకపోయాడు. ఇక ఒక సంవత్సరం తర్వాత బాక్సింగ్ వరల్డ్ లోకి మళ్ళీ వచ్చాక అతను ఏమీ చేయలేకపోయాడు. 2005లో అతను బాక్సింగ్ నుండి రిటైర్ అయ్యాడు. తర్వాత సినిమాల్లో పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఫాలెన్ ఛాంప్, ద హ్యాంగ్ ఓవర్, వన్ నైట్ ఇన్ వేగస్, ద మ్యాన్ ఇన్సైడ్, ద కుక్అవుట్ 2, బ్లాక్ అండ్ వైట్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో పనిచేశాడు. దాంతో యాక్టింగ్ లో కూడా ఉక్కు మనిషిగా పేరు పొందాడు. మైక్ తన కెరియర్ లో మొత్తం 58 మ్యాచ్ల్లో తలపడ్డాడు. ఇందులో కేవలం 6 మ్యాచ్ల్లోనే ఓడిపోయాడు. మైక్ ఎలాంటి గొప్ప హెవీ వెయిట్ ఛాంపియన్ అంటే అతని వద్ద ఒకే సమయంలో WBA, WBC మరియు IBF టైటిల్స్ ఉన్నాయి. ఇలా ఉన్న ఏకైక వ్యక్తి మైక్ టైసన్ మాత్రమే. ESPN.com అతన్ని ద హార్డెస్ట్ హిటర్ ఇన్ హెవీ వెయిట్ హిస్టరీ అని పేర్కొంది. స్కై స్పోర్ట్స్ వాళ్ళు అతన్ని ద స్కేరియస్ట్ బాక్సర్ ఎవర్ అని పేర్కొన్నారు. ఇక ఈ రోజు అతను ఒక మంచి యాక్టర్ గా ప్రఖ్యాతిగాంచాడు. మైక్ తన జీవితంలో చాలా తప్పులు చేశాడు, కానీ వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాడు. ఈ రోజు అతను తన భార్య పిల్లలతో మంచి జీవితాన్ని గడుపుతున్నాడు మరియు తన పనిపై ఫోకస్ చేస్తున్నాడు. ఏదేమైనా కానీ ఈ రోజు ప్రపంచం మైక్ టైసన్ ని ఒక లివింగ్ లెజెండ్ గా గుర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.